Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Node.js in Telugu. This is video number 4. So in this class we will discuss about what is a JSON object and arrow function. ఈ క్లాస్లో మనం JSON ఆబ్జెక్ట్ గురించి, అలాగే ఆ JSON ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాను ఎలా రిట్రీవ్ చేయాలి, అలాగే యారో ఫంక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ JSON ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఇంతకుముందు మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే మనం ఇక్కడ JSON ఆబ్జెక్ట్స్ కూడా యూస్ చేస్తాం మనము. కాబట్టి ఒకసారి శాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వేరియబుల్ తీసుకుని ఒక ఎంప్లాయీ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు 1 ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్లో ఈ ఆబ్జెక్ట్లో ఎలా ఉంటుందంటే వాల్యూస్ అనేవి కీ పేర్డ్ వాల్యూస్ అనమాట. అంటే ఒక కీ నేమ్ ఉంటుంది, దానికి కరెస్పాండింగ్ వాల్యూ ఉంటుంది. ఈ కీ అనేది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ అని తీసుకుంటున్నాను. సో దానికి వాల్యూ వచ్చేసి సతీష్ అని ఇస్తాను. అలాగే 1 మోర్ కీ వచ్చేసి డెసిగ్నేషన్ ఇస్తాను. డెసిగ్నేషన్ మీ ఇష్టం అండి. ఈ కీ నేమ్స్ అనేవి మీ ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక పర్టిక్యులర్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు. ఓకే, ఏ ఆర్డర్లోనే ఇచ్చుకోవచ్చు. డెసిగ్నేషన్ వచ్చేసి నేను ప్రొఫెసర్ అని ఇస్తాను. దాని తర్వాత 1 మోర్ కీ వాల్యూ వచ్చేసి లొకేషన్ అని ఇస్తాను. సో లొకేషన్లో నేను స్ట్రింగ్ వచ్చేసి అనంతపూర్ అని ఇస్తాను. ANTAPUR అనంతపూర్. 1 మోర్ కీ వచ్చేసి ఏజ్ అని ఇస్తాను. సో ఇట్ ఈజ్ నెంబర్ కాబట్టి స్వీట్ 16. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఈ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ని నేను రిట్రీవ్ చేసుకోవాలి. సో ఎలా రిట్రీవ్ చేసుకుంటాను, కన్సోల్లో చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ నేమ్ రాసేయచ్చు. ఎంప్లాయీ రాసినట్లయితే సేవ్ చేసి దీన్ని రన్ చేస్తాను చూడండి. రన్ చేసినప్పుడు టోటల్గా మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అంతా రావడం జరిగింది చూడండి. ఓకే, సో టోటల్గా మనకి ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో JSON ఆబ్జెక్ట్ ఇది. సో JSON ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి కీకి సంబంధించినటువంటి కీస్ అండ్ వాటికి సంబంధించినటువంటి వాల్యూస్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్లో నుంచి మనం టోటల్ ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేయొచ్చు. అలాగే పర్టిక్యులర్ కీ వాల్యూని కూడా మనం రిట్రీవ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ నేమ్ అని ఇచ్చినట్లయితే ఇట్ విల్ రిట్రీవ్ ద నేమ్. ఓకే, సో సేవ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి రన్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్స్ సతీష్. And if you are giving location, so save and run, so it is Anantapur. So ఈ విధంగా మనకి JSON ఆబ్జెక్ట్స్ కూడా మనము ఇక్కడ నోడ్లో యూస్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఫంక్షన్స్ అని, మెథడ్స్ అని, ఫంక్షన్స్ అని, క్లాసెస్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక శాంపుల్ ఫంక్షన్ రాస్తాను చూడండి. ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఈ ఎంప్లాయీ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను, దానికి పారామీటరైజ్డ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడిని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఈఎంపీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను బై పాసింగ్ సమ్ నంబర్ 200. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఇట్ విల్ రిటర్న్స్ 200. ఓకే, సో ఈ విధంగా మనము నార్మల్ ఫంక్షన్స్ని మనం రాస్తాం. సో ట్రెడిషనల్గా మనం ఈ విధంగా ఫంక్షన్స్ని రాస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనం ఏంటి ES6 కావచ్చు, ES7 కావచ్చు, ECMAS6, ECMAScript 7లో కూడా మనము ఫ్యాట్ ఆరోస్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తాం. యారో మెథడ్స్ అంటారు, అలాగే సమ్టైమ్స్ ఫ్యాట్ యారో మెథడ్ కూడా అంటాము. సో దాన్ని ఎట్లా రాస్తామంటే సేమ్ ఇదే మెథడ్. ఏమంటే సింపుల్, ఇక్కడ మనకి ఫంక్షన్ అనే కీవర్డ్ ఉండదు. ఓకే, సో స్ట్రిక్ట్ అన్నా కాబట్టి మనం ఏం రాయాలి, లెట్ అని రాయాలి. రాయకపోతే ఎర్రర్ వస్తుంది. అది ఫస్ట్ రాయకుండా చూద్దాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు పెరాంథసిస్. ఏమైనా పెరామీటర్స్ పాస్ చేస్తున్నట్లే పెరాంథసిస్లో పెరామీటర్స్ పాస్ చేయొచ్చు. దాని తర్వాత యూజ్ ఫ్యాట్ యారో మెథడ్. సింపుల్, అంతే. సేమ్ అవుట్పుట్. ఇట్ ఈస్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్. ఎందుకని స్ట్రిక్ట్ కాబట్టి ఖచ్చితంగా మనం డిఫైన్ చేయాలి. లెట్ అండ్ డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇట్ విల్ గివ్స్ ద అవుట్పుట్ 200. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫ్యాట్ యారో మెథడ్. అంటే ఫంక్షన్ నేమ్, పారామీటర్స్, యూజ్ ఫ్యాట్ యారో మెథడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బై యూజింగ్ ఫ్యాట్ యారో మెథడ్స్. సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దీనికి ఎంప్లాయీ అని ఇస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఒక ఐడి పాస్ చేస్తున్నాను. సో యూజింగ్ ఫ్యాట్ యారో మెథడ్ ఐఎమ్ రైటింగ్ ద డెఫినేషన్. ఇట్ ఈజ్ కన్సోల్. మళ్ళీ రాస్తున్నాను చూడండి. console.log of I'm displaying that id. So byte vachesi nenu same employee ki number 500 and pampistanu. So ippudu ikkada inkoka method teeskuntunanu. So it is దీన్ని ఇప్పుడు కాల్ చేయకుండా ఏం చేస్తానంటే ఇంకొక మెథడ్ రాస్తాను చూడండి. ఎంప్లాయీ అని ఇస్తాను. ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ పెరాంథసిస్ ఫ్యాటర్ మెథడ్. ఇన్ దిస్ ఫంక్షన్ ఐఎమ్ కాలింగ్ ద అబోవ్ ఫంక్షన్ ఈఎంపీ బై పాసింగ్ వాల్యూ 500. ఓకే, ఇప్పుడు ఏది కాల్ చేయాలి? నేను ఎంప్లాయీని కాల్ చేయాలి. ఎంప్లాయీని కాల్ చేసినట్లయితే ఎక్కడికి వెళ్తుంది? ఎంప్లాయీలోకి వెళ్తుంది, ఫంక్షన్ బాడీలోకి వెళ్తుంది. ఫంక్షన్లో అగైన్ వీఆర్ కాలింగ్ ది అబోవ్ ఫంక్షన్ ఈఎంపీ. ఇక్కడ మనం కన్సోల్లో మనం పాస్ చేస్తున్నటువంటి ఈ 500ని మనకి డిస్ప్లే చేస్తుంది. సో చూద్దాం, కంట్రోల్ సి. ఎర్రర్స్ వస్తుందా? రాదు. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఇస్ 500. ఓకే, సో ఈ విధంగా మన ఫంక్షన్లో ఫంక్షన్ మనం ఫ్యాట్ ఆరో మెథడ్లో అగైన్ ఇంకొక ఫ్యాట్ ఆరో మెథడ్స్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి మై అడిషన్ అని ఇస్తాను. Addition is equal to, so I am passing two parameters x and y. Again I am using fat arrow method. So here console dot log of I am returning x plus y, x plus y. So ippudu deeniki save chesi run chesinatlayite output vastunda error vastunda? First ga cheppali, yes, it will turn error. Endukani strict rastam kabatti we must define the function. సో ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. చూడండి, యూ మస్ట్ డిఫైన్ మై అడిషన్. కాబట్టి నేను ఇక్కడ ఏదో ఒక విధంగా నేను కాన్స్టెంట్ తీసుకుంటాను. ఓకే, ఏదో ఒక మీరు డిఫైన్ చేయాల్సిందే. సో ఇప్పుడు చూసినట్లయితే రిటర్న్స్, ఇక్కడ మనం కాల్ చేయలేదు మెథడ్ని. సో ఇట్ ఈజ్ మై అడిషన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసినట్లయితే ఇట్ రిటర్న్స్ నాన్. ఎందుకని పాస్ వాల్యూస్ పాస్ చేయలేదు. 100, 200 టూ వాల్యూస్ పాస్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఇట్ ఈస్ వాల్యూ ఇస్ 300. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఐఎమ్ టేకింగ్ లెట్ సమ్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏం చేస్తున్నాను, టూ లైన్స్లో రాశాను. మీరు గమనించినట్లయితే ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ ఫ్యాట్ ఆరో మెథడ్స్ యూజ్ చేసిన తర్వాత కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి న్యూ లైన్లో రాస్తున్నాను. ఈ కర్లీ బ్రేసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకోండి బాడీ అంటే ఫంక్షన్ బాడీలో, ఫంక్షన్ డెఫినేషన్లో మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు మనము కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేద్దాం. అట్లా కాకుండా సింగిల్ లైన్ ఉందనుకోండి, ఓన్లీ ఒకటే లైన్ ఉంటే దెర్ ఈజ్ నో నీడ్ టు యూజ్ కర్లీ బ్రేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సమ్ అనే ఒక మెథడ్ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్ టు ఐమ్ పాసింగ్ టూ పారామీటర్స్ x, y using fat arrow method. ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ యూజింగ్ కర్లీ బ్రేస్ హియర్, జస్ట్ కన్సోల్ dot log of x plus y. So I am just calling that method sum of, it is 1000, 2000. Okay, save చేస్తున్నాను. చూడండి, ఒకటే లైన్ ఆఫ్ కోడ్ ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ యూజ్ కర్లీ బ్రేసెస్. ఓకే, రన్ చేస్తున్నాను. జస్ట్ 3000, ఆన్సర్ ఇస్ 3000. సో ఈ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్ ఈజ్ పాజిటివ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. దానికి ఇప్పుడు నేను పారామీటర్ పాస్ చేయాలి. సో నంబర్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాను. సో ఫ్యాట్ ఆరో మెథడ్ ఒకటే లైన్ కాబట్టి ఏం అవసరం లేదు. సో ఇట్ ఈజ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఏం రిటర్న్ చేస్తాను, నంబర్. మనం పంపిస్తున్న నంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ మనం మీరు గమనించాల్సింది ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్న ఫంక్షన్కి ఓన్లీ వన్ పారామీటర్ మాత్రమే పాస్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి? ట్రూ రావాలి. సో దాన్ని కాల్ చేయాలి. ఇట్ ఈజ్ పాజిటివ్ అన్న మెథడ్ని కాల్ చేస్తున్నాను. సేవ్, రన్ చేస్తున్నాను. నంబర్ పాస్ చేయాలి. సో 100, సేవ్, console dot log is positive, yes, number is greater than, is positive, అవును కదా, yes, true. ఇందాక సేవ్ చేయలేదు. ఓకే, ట్రూ రిటర్న్ అనేది. ఇప్పుడు మనము నంబర్ అనేది మనము నెగిటివ్ నెంబర్ పాస్ చేసామనుకోండి, అప్పుడేమవుతుంది, సేవ్ చేసిన తర్వాత రన్ చేసినట్లయితే ఇట్ రిటర్న్స్ ఫాల్స్. Okay, no problem. Now, we are passing only single parameter. Single parameter passes to the brackets. Okay, so answer is true. Okay, fine. So, we have single parameters pass the parentheses and we use directly. Single line braces and curly brackets and we use. So, let us see one more example. So, let I am trying to print random number. Random number is equal to empty parenthesis that have a method. So, it is a console.log of math.random. Okay, this method it will return any value between 0 and 1. 0 ki 1 ki madhya untundi number return chestundi. So ee method ni call cheddam random number empty parenthesis ippudu chudandi empty parenthesis use chestunnanu save and run done chudandi edo oka empty edo random number between 0 and 1 so malli run chesinatlayite same number raadu vere number vastundi okay so ee vidhanga random numbers generate chesukovachu. But this is the fat arrow method. So fat arrow method can just first strict use strict mode use define chali. Definition of the name of the function is equal to parenthesis next fat arrow method next body of the function. So this is fat arrow we discuss. So this video like share cheyandi. అలాగే ఈ ఫ్యాటర్ మెథడ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి అప్రే అయిపోయింది అనుకోవద్దండి ఎప్పుడైతే మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో మనం ఎప్పుడైతే మనం దిస్ కీవర్డ్ గురించి డిస్కస్ చేస్తామో అప్పుడు మనకి ఫ్యాటర్ మీద చాలా డౌట్స్ వస్తాయి మనకి ఓకే ప్రస్తుతానికి స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా స్మాల్ బేసిక్స్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాను సో కమింగ్ క్లాసెస్ లో మనం అడ్వాన్స్ లెవెల్ కి 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దామండి ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే అనానమస్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం కొత్తగా విజిట్ చేసినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్ సీ యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్ అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే బై బై